రిఫరెన్స్ బుక్స్ అన్నారు చాలా మంది కొంతమంది ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు మేము ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ చేసాము లేదా ఒక క్వశ్చన్ బ్యాంక్స్ ఫాలో అయ్యాము అని అని చెప్పారు కొంతమంది ఇది అందరికీ సాధ్యమా ఇదే మీరు గ్రూప్ వన్లో ఎవరైతే లాస్ట్ టూ గ్రూప్ వన్స్ ఏపీపీఎస్సీలో సక్సెస్ అయ్యారో వాళ్ళ సగం మంది నాకు తెలుసు ఓకే ఎలా తెలుసు వీళ్ళందరూ సివిల్స్కి వచ్చిన వాళ్ళు సివిల్ స్థాయిలో ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం వాక్ టెస్ట్లు రాస్తున్నారు ఓకే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు సబ్జెక్టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ ఎక్స్ట్రా చదివి ఎగ్జామ్కి వెళ్ళారు సో వాళ్ళకి ఇది ఏమనిపిస్తుంది మనం ఎక్కువ రిఫరెన్స్ బుక్లు చదవక్కర్లేదు మనం డైరెక్ట్గా మాక్సెస్లో రాస్తే చాలని కానీ ఎవరైతే ఓన్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళందరూ గ్రూప్ టూ గ్రూప్ వన్ మీద చాలా ఆశ ఉంటుంది వాళ్ళు రాస్తుంటారు అలానే చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంట్లో డిగ్రీ చదివి ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు రాస్తుంటారు వీళ్ళందరికీ సివిల్ స్థాయిలో ప్రిపరేషన్ ఉండి ఉండదు సో ఇప్పుడు ఏం చేయాలంటే రిఫరెన్స్ ఖచ్చితంగా చదవాలి